సత్యవేడు వర్దయ్యపాలెం నాగలాపురం మండలంలో నిర్వహించిన వైకాప పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. వైకాప ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో గానీ మండల స్థాయిలో గానీ నియోజకవర్గ స్థాయిలో గానీ జిల్లా స్థాయిలో గానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఓటర్లు మనం పోయి అడిగితేనే మీకే ఇస్తామని చెప్పి పరిస్థితి ఉంది. ప్రతి గ్రామంలో కూడా ప్రతి కుటుంబంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో ఆదరణ చూపిస్తా ఉన్నారు. ఆ ఆదరణను మనం ఓట్ల రూపంలో మలుచుకోవాలంటే ఈ రోజు మన నాయకులు గ్రామస్థాయి నాయకులు గాని మండల స్థాయి నాయకులు గాని నియోజకవర్గ స్థాయి నాయకులు గాని ఎక్కువగా పనిచేయాల. ఓటర్లందరినీ కూడా మనం పోలింగ్ బూత్లకి తీసుకొచ్చి 80% పైన పోలింగ్ చేపిస్తేనే మనం అనుకున్న మెజారిటీ వస్తుంది. లేకపోతే 40% 50% పోలింగ్ అయితే మనకు ఆ మెజారిటీ కూడా రాదని కూడా మీరు ఆలోచన చేయాల. ముఖ్యంగా మా వేదిక మీద ఉన్న నాయకులందరూ కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. మనకి ఎన్ని ప్రపంచాలు ఉన్నా ఎన్నికలు వచ్చే ముందుకి ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఎన్నికలు వచ్చే ముందుకి అందరూ ఒకటి అయిపోతాం, అందరూ కలిసికట్టుగా పనిచేస్తాము కాబట్టి ఆ తొందర ఏం లేదు. తప్పకుండా ఇక్కడ మంచి మెజారిటీ తీసుకొస్తారు. ఆ హరిచంద్రారెడ్డి భాస్కర్ నాయుడు వాళ్ళకు మనం ఎంతసేపు మన ఓటు ఇంపార్టెంట్ మనకు మన పేదవాడు గురుమూర్తి గారిని మన జగనన్న గుడిసెలో ఉండే అతనికి ట్రీట్ ఇచ్చాడు. దానికి అన్ని రకాలుగా సహకరిస్తూ ఈయన పైన ఈయన భుజస్కంధాల పైన కూడా జగనన్న ఫ్లైట్లో వచ్చేటప్పుడు చెప్పాడు, నాకు తెలీదు అన్నా రామచంద్రన్న 5 లక్షల ఓట్లు కానీ తెప్పించకపోతే మనం బాగా వెనకబడి పడతాము, గెలిచేది కాదు, ఇది ఛాలెంజ్, మనం ప్రతి ఒక్కరికి పనిచేసి ఉన్నాము, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాకుండా ఓసీలకి అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ కూడా అందరికి పనిచేస్తున్నాము, ప్రభుత్వం ఉన్నప్పుడు